శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏం పుచ్చుకుంటానులే అని మళ్ళీ కంగారు వచ్చి ఎవడన్నా వచ్చి పుచ్చేసుకుంటాడేమో, వీడు ఏమని అంటాడేమో అని. సర్లే, ఎందుకని మొహం చూస్తే పుచ్చుకోబుద్ధిస్తోంది. ఇంతకీ ఎన్ని కడ్డీలు తెచ్చావు? 14 కడ్డీలు. కడ్డీ ఎంత ఉంటుంది? 250 గ్రాములు. 4 కడ్డీలు 1 కేజీ అన్నమాట. అంటే దాదాపుగా 1/2 కేజీ తక్కువగా ఉంది 4 కేజీలు బంగారం అనుకున్నాడు. ఇదిగో ముందే చెబుతున్నాను, ఇంకోటి ఎవడినన్నా వాటాకి పిలిస్తే నేను పుచ్చుకోను, మొత్తం నాకే ఇస్తానంటే పుచ్చుకుంటానన్నట. అసలు దొరకట్లేదండి ఎవడో పుచ్చుకోవడానికి. అందుకే కదా నేను ఇలా ఏడుస్తున్నాను, మొత్తం మీకే. సరే, తర్వాత మళ్ళీ నేను ముందే చెబుతున్నాను, ఇందులోంచి రవ్వంతా కూడా దారి ఖర్చులకు కూడా ఇవ్వను, మొత్తం నాకే. మళ్ళీ ఇంకోటి ఏమంటే వాటాకి పిలవకూడదని మళ్ళీ ఉద్రేకం వచ్చేస్తుంది వీడికి, ఎవడ పట్టుకుపోతాడు అని. తొందరగా రారా బాబు అన్నట్ట మణికర్ణికా ఘట్టం దగ్గరికి తీసుకుపోయారు. అక్కడికి తీసుకుపోయి మొత్తం మీద కాళ్ళు కడిగించేసుకున్నాడు, ఆ పెట్టి పుచ్చేసుకున్నాడు. ఏ వెళ్ళిరా అన్నట్ట. పాపం పోగొట్టుకుని మోక్షానికి పోతున్నాననే ఆనందం తొందరపడుతూ వాడు దానం చేశాడు. ఈ బంగారానికి ఎవడన్నా వాటా వస్తాడేమో అనే తొందరతో వీడు చేసుకున్నాడు. వాడు పుణ్యాత్ముడు అయ్యాడు, వీడి డబ్బు పుచ్చుకున్నాడు. ఇంకా ఆ రోజు నుంచి వీడిని అందరూ తిట్టడం మొదలెట్టారట. ఆఖరికి శవాల దగ్గర పాటలు పాడుకుని డబ్బు సంపాదించిన వాడి దగ్గర కూడా పుచ్చుకున్నా. నీచుడ్రా వీడు, వీడు మొహం చూస్తే పాపం అని ఊళ్ళో అందరూ వెలేశారట, తిట్టారట. ఇంక ఈ ఊళ్ళో ఉండలేం, ఎలాగూ ఇంత బంగారం వచ్చింది, ఇంకో ఊరు పోయి అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ దర్జాగా ఉందాం, కొత్త ఊళ్ళో ఈ ఊరు వదిలిపెట్టిపోదాం, పగలైతే ఎవడైనా ఈ బంగారాన్ని కొట్టేస్తాడేమో అని రాత్రి ఇద్దరు దొంగవాళ్ళని తనతో సాయం తీసుకుని మోసేవాళ్ళని, వాళ్ళు దొంగళ్ళని తెలుసు, అయినా దొంగళ్ళు అయితేనే కాస్త సేఫ్టీ వీడికి. అందుకని దొంగళ్ళు ఇద్దరిని వెంట పెట్టుకుని, ఒరే దొంగతనం జరగకుండా ఈ బంగారాన్ని పొరుగు ఊరికి మోసుకురండి, అలా మోసుకొస్తే మీకు కడ్డీ ఇస్తానన్నట్టు. వాళ్ళు ఆచిపడి వచ్చారు. కానీ వీళ్ళకి కొంత దూరం వచ్చాక ఈ డబ్బు మీద కక్కుర్తొచ్చింది. ఈ బ్రాహ్మడు, వాడి పెళ్ళం, ఇద్దరు పిల్లలు, వాడికి మొత్తం 4 పెడుతూ ఉంటే ఈ బంగారం వీళ్ళకి ఇవ్వడం ఎందుకు, మనమే కొట్టేయచ్చు కదా అని బుద్ధి కలిగి ఆ దొంగలిద్దరూ కర్రలు పెట్టి కత్తిలు పెట్టి వీళ్ళు కొట్టి చంపేసి నరికేసి ఈ డబ్బు చూపోయారు. చచ్చిపోయేటప్పుడు కూడా వీళ్ళకి ఆ బంగారం అచ్చులే గుర్తొచ్చాయి. అయ్యో అచ్చులు 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 అనుకున్నారట. ఆ అచ్చులు అచ్చులు అనుకుంటూ చివ చివ అచ్చులు పోగొట్టుకున్నాం అన్నారు. అంటే చిట్ట చివరిలో తచ్చేటప్పుడు పొరపాటున చివ చివ అచ్చులు పోతున్నాయి అన్నారే ఆ శివ అన్నారుగా, ఆ నామస్మరణ ప్రభావంతో వాళ్ళు తచ్చి ఎన్నో జన్మలెత్తి చివరికి కాశీలో కోళ్ళై పుట్టారు. ఈ 4 కోళ్ళై పుట్టాయి, మగ కోడి, ఆడకోడి, పిల్లకోళ్ళు. ఇవి రోజు యజమాని దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చి శివాలయం దగ్గర మండపం ఉంది ఇప్పుడు, అక్కడ కూడా మీరు చూడండి, అక్కడ కుక్కుట మండపం అంటారు దాన్ని. ఆ మండపం దగ్గరికి రావడం, రెక్కలతోటి తొడవడం, కాళ్లతోటి గీకడం, తర్వాత ముగ్గు పట్టుకొచ్చి వెయ్యడం, అలా తిరుగుతున్నాయట. ఇలా తిరగ్గా తిరగ్గా ఒకనాడు తమాషా జరిగింది. వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి రుద్రాక్షలతోటి, ఇందాక మీకు చెప్పింది అసలు కథ అది, రుద్రాక్షలతో శివలింగం తయారు చేశాడు. అంటే ముగ్గు పెట్టి ఆ ముగ్గు మీద నల్లరేగడి మట్టి పోసి రుద్రాక్షలతోటి పానవట్టం, రుద్రాక్షలతోటి లింగం, రుద్రాక్షలతో కింద ఆధారం, ఇవన్నీ తయారించాడు. 100,000 రుద్రాక్షలతో ఒక శివలింగం తయారు చేశాడు. తయారు చేసి ఆ లింగాన్ని మళ్ళీ బిల్వపత్రాలతోటి రుద్రాక్షలతోటి పూజించి అభిషేకం చేశాక అక్కడికి వచ్చే ఈ కోళ్ళు కొకరొక కొకరొక అని వచ్చి ఆ లింగం మీద పడ్డాయి. పడి పడ్డంతో ఆ 4 కోళ్ళు చచ్చిపోయాయి. చావగానే దివ్య రూపం ధరించాయి, మంచి అద్భుతమైన కాంతి స్వరూపం ధరించాయి. వెంటనే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతూ, వేదవ్యాస మహర్షి ఏమిటిది, కోళ్ళుకి ఈ రంగేమిటి, ఈ రూపం ఏమిటి అంటే, అప్పుడు చెప్పాడు, పూర్వజన్మలో కాశీలో ఉండి నానా పాపాలు చేసి పాపాత్ముల దగ్గర డబ్బు పుచ్చుకున్న పురోహితులు అయ్యే వీళ్ళు పూర్వజన్మలో, ఆ పాపాలతో చివరికి దొంగల చేతిలో తచ్చి కోళ్ళు అయ్యారు. ఎన్నో జన్మల తర్వాత ఇప్పటికి కోళ్ళు అయ్యారు. కానీ అసలు లింగ దర్శనమే గొప్పది. అందులో రుద్రాక్ష లింగం, రుద్రాక్ష శరీరమునకు కొక్కురోకు అంటూ తగిలించుకున్నాయి ఇక్కడికి వచ్చి. ఆ రుద్రాక్షలు తగలడంతో ఈ 4 కోళ్ళకి పాపం పోయింది, ఇప్పుడు కైలాసానికి పోతున్నాయి. కాబట్టి రుద్రాక్ష లింగాన్ని దర్శించిన, స్పర్శించిన పరమ పాపాత్ములకి కూడా ఈ జన్మతోటే విముక్తి కలుగుతుంది, ఇక వేరే జన్మ అక్కరలేదు. కాబట్టి అంత పరమ పవిత్రమైన రుద్రాక్షలు అని చెప్పాడు. ఆ రుద్రాక్షలను అందుకే మనం లింగ రూపంలో చేసి పూజించి
ఆ తర్వాత ఆ రుద్రాక్షలను అందరికీ పంచిపెడితే వాళ్ళు ఒకటో రెండో మూడో వందో 108 మెడలో దండగా వేసుకుంటే ఈ జన్మతోటే మానవ జన్మకి విముక్తి అవుతుంది, దివ్యలోకాలు కడతారు. కాదండి, ఇంకా మాకు మానవ జన్మ మీద కోరిక ఉంది, మళ్ళీ జన్మలో కూడా రకరకాల కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నాం అనుకుంటే అదిగో అలాంటి మంచి కోరికలు తీర్చుకోగలిగేటటువంటి దివ్య స్వరూపాన్ని కూడా పొందగలుగుతారు. ఏది ఏమైనా వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ కోరికల్ని బట్టి ఉంటాయి. రుద్రాక్ష మాత్రం పరమ పాప విముక్తి కలగజేసే అద్భుత స్థానము అని పార్వతీదేవికి శివుడు చెప్పాడు. ఆ తర్వాత ఈ కథంతా అసలు సౌనకాదులకు సూత్రుడు చెబితే ఏమన్నాడు, రుద్రాక్ష భస్మముల యొక్క మహిమ ఇదంతా కదా, మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా. ఏతద్యస్త్రును యా నిత్యం ఆహాత్యం పరమం శుభం, రుద్రాక్ష ధారణ వల్ల వచ్చే ఫలితం, విభూతి ధారణ వల్ల వచ్చే ఈ ఫలితం, ఇది పరమ మహిమ. ఇది విన్నవారికి కూడా ధరించిన వారికి వచ్చే ఫలితం వస్తుంది. ఇది ఈ 93 శ్లోకంలో మాట. రుద్రాక్ష భస్మనోహో భక్త్యా సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. రుద్రాక్షని ధరించేవాడు, భస్మమును ధరించేవాడు అన్ని కోరికలు తీర్చుకుంటాడు. వాళ్ళని చూస్తూ వాటి మహిమ వింటూ ఆ కథలు కూడా విన్నవారికి కూడా ఇంచుమించుగా అలాంటి ఫలితమే వస్తుంది. ఇది లింగపురాణం సర్వసిద్ధిప్రదం ముక్తిప్రదం, లింగ మహిమ ఇంతెంత అనరానిది అని సౌనకాదులకు సూత్రుడు చెప్పాడు. మనం 15వ పురాణం లింగపురాణం పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత మీకు ముందే చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ డేట్లు గుర్తుపెట్టుకున్నాం. అమెరికా ప్రయాణం ఖాయమైతే 8వ తారీఖు నాడు ప్రయాణంగా మనం పూర్తి చేయించింది. ఆ తల్లికి మనం సాష్టాంగ నమస్కారం చేసుకుందాం. ఇంతటి మహాభాగ్యం మనకి ప్రసాదించిన అంబికా సంస్థలకి, వాళ్ళ అంబికా సంస్థల తరఫున మనకి ప్రసాదం ఇవ్వడానికి అంబికా ప్రసాద్ గారు ఏం చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. ఆ కుటుంబం 10 కాలములు అంటే భూమి మండలం ఉన్నంత కాలం తమ సంస్థను అలాగే అట్టే పెడుతూ అనేక ధార్మిక కార్యక్రమాలతో జగత్తుకి నైమిషారణ్యం వంటి దివ్య స్థాయిని ఇవ్వాలని మరొక్కసారి మనం కోరుకుందాం. మనసావాచా కర్మణ. అష్టాదశ పురాణాల్లో ఈరోజు సంతృప్తిగా పూర్తయినటువంటి లింగ పురాణం పూర్తయింది. ఇది 15వ పురాణం. ఇంకా 3 పురాణాలు ఉన్నాయి. నిజంగా ఇది మన ఏలూరికి, మనందరికీ కూడా గర్వకారణమైనటువంటి, అతి ముఖ్యులు మన పద్మాకర్ గారు చెప్పే ఒక వచనాలు, పురాణ వచనాలు, అద్భుతమైన పాటలావచ్యం, వారి యొక్క అద్భుతమైన భాషతో అందరికీ అర్థమయ్యే భాషలో చక్కగా వినసొంపుగా వీలుని విందుగా మనకందరికీ కూడా ఆ పురాణాల్లో ఉండే ప్రాశస్యం, అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలు, సంఘటనలు, పురాణం అంటే ఏమిటి, అమ్మ భాగవతం, దేవి భాగవతం, ఇవన్నీ కూడా చక్కగా మనకి మన ఈ జన్మలో మనం ఇంత చక్కటి భాషలో, మనకు అర్థమయ్యే భాషలో, భాష సంస్కృతంలో చెప్తే మనకు ఎవరికి అర్థం కాదు, ఆ భావాన్ని వినసొంపుగా వినేటట్టుగా మనకు వాడుక భాషలో చెప్పి వారు మనకి పూర్తిగా మనకి ధన్యులను చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది మనకి ఏలూరులో, వీరు మనకి ఏలూరులో ఉంటాం, భగవంతుడు ఆ అంబికా తల్లి మాకు ఆ దేవి భాగవతాన్ని చెప్పించమని చెప్పి వారు మాకు అమ్మ ఆజ్ఞ రావటం, తద్వారా వీరిని కలిసి వీరుతో సంప్రదించి ఒక సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం 96లో ఫస్ట్ మొదటిసారి వారితో సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకోవటం. అప్పటి నుంచి కూడా సంవత్సరానికి 2 పురాణాలు, 1 పురాణం జరుగుతూ వస్తుంది. ఇంకా ఇప్పుడు 15 పురాణాలని, ఇంకా 3 పురాణాలు ఉన్నాయి. ఈ 3 పురాణాలు పూర్తయిన తర్వాత గురువు గారిని కండభేరుండంతో గజారోహణంతో ఆయన సత్కరిద్దామనే భావనలో ఉన్నాం. గజారోహణం అన్నది నిజంగా మన శంకరాభరణ సినిమాలో విన్నాం తప్ప మనం చూడలే. మనకి ఎలాంటి
చక్కటి మన అదృష్టం నిజంగా ఏలూరికి ఇలాంటి చక్కటి కవులు వ్యాసర సమర్పకులు మనకు ఉండటం అనేది నిజంగా మన ఏలూరు ప్రజలందరికీ అదృష్టం. ముఖ్యంగా ఇలాంటి కథలు విని పురాణాలు విని మనం అందరం కూడా జన్మ ధన్యులు అవుతాం అని చెప్పి ఆ తల్లి అంబికా తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు కూడా ఆయురారోగ్యస్తులతో ఉండాలి. మనకి ఇలాగే మళ్ళీ జీవితాంతం చక్కగా భాషా ప్రవచనంతో చక్కటి పురాణాలు వేదాలు ఇలాంటివన్నీ కూడా మనం చక్కగా చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యస్తులు ఇవ్వాలి. విన్నవారికి చెప్పిన వారికి ఏలూరు ప్రజలందరికీ కూడా ఇది ఏలూరు ప్రజల్లో ఈ వైబ్రేషన్స్ అంటే ఈ వైబ్రేషన్ వల్ల ఏలూరు పురానికే ఒక చక్కటి ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి భాష ఆ పురాణాల యొక్క మహిమ అది అందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అంబికా తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి చేస్తాం. శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మన అందరికీ 15 పురాణాలు వినిపించినటువంటి పద్మాకర్ గారిని, దీనికి మూల కారణమైన అంబిక వారికి, ఊరినే కాదంటే ఎన్ని పదార్థాలు ఉన్నప్పటికీ విస్తర లేకపోతే తినేందుకు అవకాశం లేదండి. ఓ పక్కన తినేందుకు విస్తర లాంటి వాళ్ళు, విస్తర వేసి అన్నీ వడ్డించినటువంటి వారు అంబిక వారు, తినడానికి వచ్చినటువంటి విస్తర అవకాశం ఇచ్చినటువంటి వారు పద్మాకర్ గారు. ఎంత ప్రముఖులు అని బయటికి తెలియజేయడానికి కూడా మూల కారణం అంబిక వారే. మనం ఎక్కడో మారుమూల ఏలూరులో ఉన్నాం, ఎన్నో ఉపన్యాసాలు ఉన్నాం, కానీ ఈ 18 పురాణాలు ఉన్నాయి అని చిన్నప్పుడు ఊరికినే ఏదో పురాణములన్నీ ఇవన్నీ అవన్నీ ఊరికినే చదువుకుంటున్నాయి, కానీ వాడి పేర్లు కూడా కనీసం తెలుసుకోలేని వాళ్ళు 1,00,000,000 మంది ఉన్నారు. అందులో మన ఏలూరుకి ముఖ్యంగా ఇన్ని పురాణాలు ఉన్నాయి, ఇన్ని లోపల ఉన్నాయి. ఉంటే ఏంటండి, ఏదో పెద్ద పదార్థం మన దగ్గర ఉంది కానీ సక్రమంగా వండి మన చేతిలోకి పెడితేను మనం తిని ఆనందించగలం. అలాగే ఈ సంస్కృతంలో ఉన్నటువంటి భాషనే కొన్ని పదాలే మనకి తెలియవు. వాటిని అంటే తేట తెలుగు పదంలో మనకి అనుకూలంగా మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలోకి అందించి వీటి అన్ని భావాలని తెలిపించి ఆధ్యాత్మికంగా మనకి ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి అంబిక వారికి, అలాగే గురువు గారైనటువంటి పద్మాకర్ గారికి, మీ అందరి తరఫున నా తరఫున వారికి మన కనీసం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకోవడం మన ధర్మం అని వారికి మీ అందరి తరఫున కూడా నేను తెలియజేస్తూ ఇంకో మాట అంబిక వారు తెలియజేశారు. 15 వినిపించా, 3 అయ్యా గజారోహణం. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు గజాన్ని ఎక్కిచ్చారని ఏదో పాఠాల్లో చదువుకున్నాం. ఆయన నడిచెళ్తుంటే చెయ్యి ఇచ్చి పైకి లాక్కుని ఆయన పక్కన కూర్చున్నో పెట్టున్నారని వెంటవే కానీ అలాంటి అవకాశం మరి భగవంతుడు మనందరికీ అంబిక వారి ద్వారా కలగజేస్తున్నారన్నందుకు చాలా ఆనందంగానే ఉన్నది. అలాగే చేతికి కడి అందరు బంగారు కడియాన్ని తొడియారని కవులు చెప్పడం వెంటం వరకే కానీ కాలికి గండపెండేరం తొడిగారు అనేటటువంటిది మనకి అది చూసారా, కనీసం కామన్ సెన్స్ కూడా మనకి లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదే వినలేదు, ఎప్పుడో పుస్తకాలు చదువుకునేటువంటి కాలికి గండపెండేరం తొడిగినటువంటి ఘనత అది శ్రీకృష్ణరాయల దేవరాయలకి జరిగింది, ఇటు అంబివారి కూడా అవకాశం, అలాగే పద్మాకర్ గారికి జయించడం మనందరికీ ఆనందకరం. మిగిలిన పురాణాలే కాకుండా ఈ 3 పురాణాలైనా ఇక్కడ పురాణ నైమిషారణ్యం లాంటి అరణ్యంలాగా ఈ వేలాపురిని చేసి అన్ని గ్రంథాలని వినిపిస్తున్నారు కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా జీవితాంతకాలం కొనసాగిస్తారని ఆశిస్తూ దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు. ఇప్పుడు సన్మాన కార్యక్రమం సాగుతుంది. నేను ముందే చెప్పాను కదా, అంబికా సంస్థ అంటే అమ్మవారు తన మణిద్వీపం నుంచి లోకంలో జ్ఞానం అనేటటువంటి రత్నాన్ని, జ్ఞానం అనే మణిని పంపించడం కోసం, అందజేయడం కోసం ఆ పైన ఉన్న తన పరివారాన్ని వీళ్ల రూపంలో మనకి గెంటేసింది. ఇక్కడికి అమ్మ దగ్గర నుంచి ఇక్కడికి కొంతకాలం పంపించకపోతే కలియుగాంత వరకు ఈ ధర్మ కార్యక్రమాలు సాగవు అని దానికి రామచంద్రరావు గారు ఆజ్యులయ్యారు. ఇప్పుడు ఆ పిల్లలు తండ్రి ఎంత ఖ్యాతి పొందారో దానికి ఇంకొక 10 రెట్లు ఎక్కువే ఉన్నారు కానీ తక్కువ కాదు. ఆఖరి మన వాళ్ళ దగ్గర నుంచి కుటుంబంలో అంత గౌరవం, మొన్న అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను కదా, ఇంత పిల్లవాడి దగ్గర నుంచి
పురాణాలు, అమ్మంటే భక్తి, అమ్మవారి కోసం ఏదైనా చేయటం, ఈ సమర్పణ అనేది కుటుంబంలో వంశపారంపర్యంగా వచ్చేస్తుంది రక్తంలో. అందుకే నేను అన్నాను, వారిల్లే ఒక మణిద్వీపం, ఆ మణిద్వీపంలో అమ్మవారి యొక్క పరివారం అన్నమాట వీరంతా కూడా. మనకు అనంగ కుసుమ, అనంగ మేకల, ఇవన్నీ కట్టమల్లో చెబుతారు ఆవరణ దేవతలు. వీళ్ళందరికీ పురాణం చెప్పడానికి వేదవ్యాసుడిని నన్ను కూడా పంపించింది. మరి లేత లోకానికి అందించాలి కదా. పోనీ నేను చెబుతాను అనుకోండి, వినడం కోసం పాపం సాయంత్రం పూట రావడం మీకేం ఇబ్బంది లేదు పాపం, 6 గంటల కంటే. ఇవాళ ఆఖరి రోజు, సాయంత్రం ఏదో మీటింగ్ ఉంది అక్కడ, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పొద్దున్నే చెప్పుకోవాలి. పొద్దున 2:30 అంటే పాప మీరంతా కూడా 9:30 నేను 9:30 వచ్చే లోపే మీరు వచ్చేసారంటే ఇంకా మరి మిమ్మల్ని నేనేమన్నాలి? మీరు కూడా సందేహం లేకుండా ఆవరణ దేవతల దగ్గర ఉండే మరో ప్రాకార దేవతలు అన్నమాట. ఇలా అందరం కలిసి ఈ కార్యక్రమాలు చేసుకుని మన జీవితం చరిత్రార్థం చేసుకుందాం. ఇందాక అన్నట్టుగా అలసాని పెద్దలకి గండపెండీరం వేశాడు ఆయన కృష్ణదేవరాయలు. గండపెండీరం 8 మంది కవుల్లో, అష్టదిగ్గజాల్లో అలసాని పెద్దనికే ఇవ్వాలని కోరిక. కానీ ఇస్తే పక్షపాతం అనుకుంటారేమో, అందుకని అప్పుడు 8 మంది ఉన్నారు, ఇప్పుడంటే నేను ఒక్కడే ఉన్నాను. కానీ ఆయన ఏం చేశాట, గండపెండీరం చేయించి అక్కడ పెట్టి మీలో ఎవరికి అర్హత ఉందనుకుంటే వాళ్ళు రండి అన్నట్ట. ఆ రండి అనడానికి కృష్ణదేవరాయలు కూడా కవి కదా, ముద్దుగా గండపెండి ఎర్రమున్ కొనుడంచు బహూకరింపగా. ముద్దుగా ఈ గండపెండి ఏరియం ఇక్కడ పెట్టాను, నేను బహూకరిద్దాం అనుకుంటున్నాను, తీసుకోండి అంటున్నాను. తీసుకోవడానికి ఒక్కళ్ళు రేమిటన్నట్ట, 8 మంది ఉన్నారు, మొహమాట పడుతున్నారు. ముద్దుగా గండపెండి ఎర్రమున్ కొనుడంచు బహూకరింపగా, ఒద్దిక నా కొసంగుడని ఒక్కరు పలకగలేరు. ఒక్కడు కూడా నాకు ఇవ్వండి అని అనలేరు. లేరుకో, అసలు లేరా అన్నట్ట. అనగానే ఆ ప్రాసకి సరిపోయేవాడు పెద్దన, అందుకని పరిగెత్తుకు ముందుకు వచ్చి మరి ఇంకోడెవడో లాక్కుంటాడేమోనని, పెద్దన బోలు సత్కవులు పృథ్విని లేరని నీ వెరుంగవే, పెద్దనకి దలంచినను పేర్మిని నాకిడు కృష్ణరాండ్రుప. ఇందులో చమత్కారం చెప్పంటారా, పెద్దన బోలు సత్కవులు అంటే ఈ పెద్దన అలసాని పెద్దన లాంటి కవులు అని ఒక అర్థం. పెద్ద అనబోలు, ఈ లోకంలో ఎవడైనా నేనే పెద్దవాణ్ణి అని అనగలడా? పెద్ద అనబోలు, పెద్దనబోలు సత్కవులు ఈ భూమిలో లేరని నీకు తెలియదా? ఎంత గొప్పగా తనను తను పొగుడుకున్నాడు. ఈ పెద్దన లాంటి కవులు భూమిలో లేరు. పెద్ద అనుకునేవాళ్ళు ఉండరు ఈ లోకంలో, తనను తాను గొప్పవాడు అనుకునేవాడు ఉండడని రెండో అర్థం అన్నమాట. నువ్వు ఈ పెద్దనకి వదిలిస్తే అది నాకెమ్మన్నాడు, ఆయన ఇచ్చి ఊరేగిస్తే ఎప్పటికి కూడా శాసనాల్లో అలా నిలిచిపోయింది. కృష్ణదేవరాయలు పెద్దన మిగిలిపోయారు. ఈ మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా చరిత్రలో మళ్ళీ మనం మిగిలిపోతాం ఈ కార్యక్రమం ద్వారా. అష్టాదశ పురాణాలు ఒకే ఒక్క చోట నైమిషారణ్యంలోనే ఒకే సంస్థ ద్వారా జరిగే అన్నాడు వేదవ్యాసుడు, ఆయన శిష్యుడు సూతుడు సంస్థ అది. ఇవాళ అంబికా సంస్థ నిలబడిపోతుంది, పద్మాకర్ గారు మిగిలిపోతారు, మీరు మిగిలిపోతారు, ఈ కార్యక్రమం మిగిలిపోతుంది. ఎప్పుడైనా జిల్లా చరిత్ర రాస్తే అది అలా ఉండిపోతుంది అనమాట. ఆ మహాప్రసాదం అంబిక ఇచ్చి అంబికా దర్బారుపతి మాత్రం భూమండలం ఉన్నంతకాలం అలాగే తన ఖ్యాతి విరాజులు చేయుగా కానీ కోరుకుంటూ కార్యక్రమం కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజా గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.